హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీస్ ఓన్ వరల్డ్. ఈరోజు చాలా టేస్టీగా ఉండే గోరుచిక్కుడు ఫ్రై ఎలా చేసుకుందామా చూసేద్దామా. గోరుచిక్కుడు ఫ్రైకి కావాల్సిన పదార్థాలు, ముందుగా గోరుచిక్కుడిని మనము ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. తరువాత రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా కట్ చేసుకోండి. కొత్తిమీర, కరివేపాకు, పుట్నాల పొడి, 4-5 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిరపకాయలు తీసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి గోరుచిక్కుళ్ళని శుభ్రంగా వాటర్తో వాష్ చేసుకుందాము. అలా వాష్ చేసుకున్న తరువాత వాటర్ని తీసేసి ఇప్పుడు నేను రైస్ కుక్కర్లోనే ఈ గోరుచిక్కుళ్ళని బాయిల్ చేస్తున్నాను. ఒకవేళ మీరు ప్రెషర్ కుక్కర్లో పెట్టుకున్నట్లయితే ఒక విజిల్ సరిపోతుంది. బాయిల్ చేసుకునే ముందు కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే యూట్యూబ్లో స్వీటీస్ ఓన్ వరల్డ్ అని టైప్ చేయండి. అందులో సబ్స్క్రైబ్ అనే బటన్ ప్రెస్ చేయండి. అప్పుడు మీకు బెల్ ఐకాన్ వస్తుంది. ఆ బెల్ ఐకాన్లో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నా వీడియోస్ అన్నీ చూడొచ్చు. అలాగే నేను ఈరోజు గోరుచిక్కుడు ఫ్రైకి పుట్నాల పొడి యూస్ చేస్తున్నాను. ఆ వీడియోని మీరు నా ఛానల్లో చూసుకోవచ్చు. అలా మనం బాయిల్ చేసుకున్నటువంటి గోరుచిక్కుడిని ఇలా చల్లారిన తర్వాత వాటర్ని వంపేసుకోండి. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయల్ని యాడ్ చేసుకుంటున్నాను. వీటిని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బల్ని కట్ చేసుకొని వాటిని యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తరువాత 3 నిమిషాలకు మనం బాయిల్ చేసుకున్నటువంటి గోరుచిక్కుళ్ళని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పును యాడ్ చేసుకుందాము. ఇలా తిప్పుకుంటూ ఉంటే ఉప్పు అవన్నీ ఈ గోరుచిక్కులకి సరిపోతాయి. ఒక 2 నిమిషాలు మనము ప్లేట్ పెట్టుకొని బాయిల్ చేసుకుందాము వీటిని. తరువాత 2 టేబుల్ స్పూన్ల చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాము.
ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసుకుందాము. ఇలా ఫ్రై అయిన తర్వాత నేను పుట్నాల పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఈ పుట్నాల పౌడర్ స్వీటీస్ ఓన్ వరల్డ్ అని టైప్ చేస్తే మీకు నా ఛానల్ ఓపెన్ అవుతుంది. అందులో పుట్నాల పొడి రెసిపీ యాడ్ చేశాను. సో మీరు చూసుకొని తయారు చేసుకోండి. పుట్నాల పౌడర్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఈ ఫ్రైకి. సో యాడ్ చేసుకున్నాను కదా పుట్నాల పౌడర్, ఇప్పుడు చివరగా ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. కొంచెం సేపు మనం ఒక ప్లేట్ పెట్టుకొని కుక్ చేసుకుందాము, అప్పుడు త్వరగా కుక్ అవుతుంది ప్లేట్ పెట్టడం వలన. వావ్, చాలా టేస్టీగా ఉండే గోరు చిక్కుడు ఫ్రై తయారైపోయింది. ఒకసారి టేస్ట్ చూద్దాము. ఇందులో పుట్నాల పొడి యాడ్ చేయడం వల్ల ఫ్రై యొక్క టేస్ట్ సూపర్గా ఉంది. మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. కీప్ స్మైలింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ సూన్.